నల్లని మేఘాలు, పచ్చని చెట్లు, ఎర్ర మందారం, తెల్లని మంచు, ఇలా ప్రకృతిలో ఎన్నో రంగులు. ప్రపంచంలో ఎన్నో రంగులు, ఎన్నో వింతలు ఉన్నాయి. ఎన్ని రంగులున్నా నలుపు రంగుకున్న ప్రత్యేకతే వేరు. ఏ రంగుకి ఈ ప్రత్యేకత లేదనే చెప్పాలి. ఎన్ని రంగుల్లో ఉన్నా నలుపు రంగు ఇట్టే ఆకర్షిస్తుంది, అన్నిట్లో ప్రత్యేకంగా కనబడుతుంది. మనుషుల్లో రకరకాల రంగులు ఉన్నట్టుగానే ప్రతి జీవిలోనూ రంగులున్నాయి. అలాగే నలుపు రంగు జంతువులు కూడా ప్రపంచంలో చాలానే ఉన్నాయి. నలుపు రంగు వల్ల ఆకర్షణీయంగానే కాదు, భయంకరంగా కూడా కనిపిస్తాయి. ఈరోజు వీడియోలో నల్లని జంతువుల గురించి మాట్లాడుకుందాం. ముందే చెప్పినట్టు నలుపు రంగు ఆకర్షణీయమైందే కాదు, ప్రత్యేకమైంది కూడా. ఒక్కసారి సూర్యుణ్ణి ఆకాశంలో మబ్బులు కమ్మేస్తే అంతా చీకటిమయం అవుతుంది. ఆ చీకటి కూడా చాలా అందంగా ఉంటుంది. అసలు రాత్రిని ఇష్టపడని వారెవరుంటారు? మరి రాత్రి కూడా నలుపే కదా. జంతువుల్లో ఉండే నలుపు వాటిని ప్రత్యేకంగా చూపిస్తుంది. ఎంత నల్లగా ఉంటాయో కొన్ని జంతువులు అంత భయంకరంగా కూడా ఉంటాయి. అది బహుశా ఈ నల్ల రంగు ప్రత్యేకత కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే నలుపు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సరే, విషయానికి వద్దాం. అసలు ఎందుకు కొన్ని జంతువులు, కొంతమంది మనుషులు నలుపుగా ఉంటారు? కారణం తెలుసుకుందాం. రీజన్ ఆఫ్ బీయింగ్ బ్లాక్. జంతువుల గురించి మాట్లాడేటప్పుడు అంతకన్నా ముందు అసలు ఈ నలుపు రంగుకి కారణమేంటి అనేది తెలుసుకోవటం చాలా ముఖ్యం. అందరిలోనూ ఒక పిగ్మెంట్ ఉంటుంది, అది నలుపు రంగుకు కారణమవుతుంది. జుట్టు, శరీరం రంగును అది నిర్ణయిస్తుంది. ఆ పిగ్మెంట్ పేరే మెలనిన్. ఎవరి శరీరంలోనైనా ఈ పిగ్మెంట్ తక్కువగా ఉంటే వారి రంగు నలుపుగా ఉంటుంది. ఇది ఒక రకమైన డిసీజ్ కూడా, ఆల్బినిజం అంటారు ఈ డిసీజ్ని. ఇది మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా కనిపిస్తుంది. మెలనిన్ లోపం వల్ల జుట్టుతో పాటు శరీరం అంతా కూడా నల్లగా ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే జంతువుల్లో కూడా ఈ మెలనిన్ తక్కువగా ఉండటం వల్లే అవి నల్లగా ఉన్నాయి. అయితే ఈ నలుపు వల్ల జంతువులకి కొంత ప్రమాదకరం కూడా, ఎందుకంటే అవి ఎన్ని జంతువుల్లో ఉన్నా కూడా ఇట్టే కనిపించేస్తాయి, వేటకి చాలా తేలిగ్గా దొరుకుతాయి. అందుకే ఒక్కొక్కసారి ఈ నలుపు వాటికి శత్రువుగా మారుతుంది. నలుపు జంతువుల్ని ఎక్కువగా వెతకాల్సిన అవసరం కూడా ఉండదు, ఎక్కడ ఉన్నా అందరి దృష్టి వాటి మీద ఖచ్చితంగా వెళ్తుంది. ఇక ఇప్పుడు ఒక్కొక్క జంతువు గురించి మాట్లాడుకుందాం. బ్లాక్ ప్యాంథర్. మన లిస్టులో మొదటగా చెప్పుకునేది బ్లాక్ ప్యాంథర్ గురించి. ఇది పిల్లి జాతికి చెందిన జంతువు, శరీరం మొత్తం నలుపే ఉంటుంది. ఇదేమీ ప్రత్యేకమైన జాతి కాదు, చీతా, తోడేలు జాతికి చెందిన జంతువు ఇది. ఒకవేళ ఏషియా, ఆఫ్రికా ఖండాల్లో మీకు కనిపిస్తే అది లెపర్డ్. సౌత్ అమెరికాలోని అడవిలో కనిపించే జంతువు జాగ్వర్. మెలనిన్ ఎక్కువగా ఉండటం వల్ల దీని శరీరం మీద జుట్టు కూడా నల్లగా ఉంటుంది. వాటి మీద చిన్న చిన్న చుక్కలు కేవలం ఈ జుట్టు వల్ల మాత్రమే మనకు కనిపిస్తాయి. ఒక్కోసారి జుట్టులో కూడా కలిసిపోతాయి. పూర్తిగా జుట్టంతా నల్లగా ఉన్న ప్యాంథర్లు చాలా తక్కువనే చెప్పాలి. ఇవి అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తాయి. ఈ ప్యాంథర్లు కేవలం రాత్రివేళ మాత్రమే వేటాడతాయి, ఎందుకంటే రాత్రివేళ చీకట్లో ఇవి ఎక్కువగా ఎవరికీ కనిపించవు కనుక వేట చాలా ఈజీ అవుతుంది. అప్పుడు చీకటి వీటికి ఒక వరం లాంటిది. రాత్రిళ్ళు చీకట్లో ఎక్కడైనా దాక్కుని వేటాడడానికి దీని రంగు బాగా ఉపయోగపడుతుంది. బ్లాక్ స్నేక్స్. పాములు మామూలుగానే భయంకరంగా అనిపిస్తాయి, ఇంకా నల్లగా ఉన్నాయని చెప్తే ఇంకేమైనా ఉందా? వాటిని చూసి పడిపోవాల్సిందే. మెలనిన్ ఎక్కువగా ఉండటం వల్ల నల్లగా కనిపించే ఈ పాములు కింగ్ కోబ్రా, రాటిల్ స్నేక్, హెడర్స్ జాతికి చెందినవి. జాతిని బట్టి ఎంత భయంకరమో చెప్పొచ్చు. రంగు ఏదైనా విషం మాత్రం అన్ని పాముల్లో ఒకటే కదా. కింగ్ కోబ్రాలో ఉండే విషం ఒక్క చుక్క చాలు పరలోకానికి ప్రయాణం కట్టడానికి. నలుపు రంగు ఉన్న ఈ పాములు అన్నిటికన్నా భిన్నంగా ఉంటాయని ముందే చెప్పుకున్నాం. వాటికి ఈ నలుపు రంగు వల్ల కొంచెం గర్వంగా కూడా ఫీల్ అవుతాయి. అంతేకాదు వేటాడడానికి కూడా ఈ రంగు బాగా ఉపయోగపడుతుంది. వీటి పడగ కూడా కొంచెం భిన్నంగానే ఉంటుంది, చాలా భయంకరంగా కూడా ఉంటుంది. మామూలు పావుల కన్నా ఇవి తీసుకునే ఆహారం చాలా భిన్నం. అందుకే మీకు ఎక్కడైనా నల్లని పాము కనిపిస్తే దయచేసి 10 అడుగుల దూరంలో ఉండండి, దాని జోలికి అస్సలు వెళ్ళకండి. చెప్పాం కదా చాలా ప్రమాదకరమని. బ్లాక్ చికెన్. ఇక్కడ చూడండి, చికెన్ ఇన్ బ్లాక్. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా, ఈ కోడి పూర్తిగా నలుపే. బయట కనిపించే శరీరంతో పాటు లోపల ఉన్న అవయవాలన్నీ కూడా దీనికి నల్ల రంగులోనే ఉంటాయి. దీని ఎముకలు కూడా నల్ల రంగులోనే ఉంటాయి. నలుపు మీద ఇంత ఇష్టం ఉన్న జంతువును మేమైతే ఇంతవరకు చూడలేదు, ఎందుకంటే శరీరంలోని ప్రతి భాగం, ప్రతి అంగం నలుపే. ఈ జాతికి చెందిన కోడి పేరు అయామ్ సిమాని. ఇండోనేషియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ జాతి కోడి. మన దేశంలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని కొన్ని భాగాల్లో కూడా కనిపిస్తుంది. కొంచెం మొరటుగా కనిపించే ఈ కోడిని గురించి చాలా చెప్పొచ్చు. కోడి మాంసం తినేవాళ్ళు ఈ నల్ల కోడి మాంసం అన్నింటిలోకి చాలా రుచికరమైందని చెప్తారు. ఈ నల్ల జాతి కోడి చాలా తక్కువగా కనబడుతుంది, అందుకే డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని కొనాలంటే చుక్కలు కనబడతాయి, అంటే ఎక్కువ ధర పలుకుతాయి.
మార్కెట్లో దీని ధర దాదాపు 1,000 రూపాయలకు పైగానే ఉంటుందంటే నమ్ముతారా? మీకేమనిపించింది ఈ కోడిని చూస్తే? బ్లాక్ స్క్విరల్. మీరెప్పుడైనా కెనడా, యుఎస్ఏ, యూకే వెళ్ళి ఉంటే ఈ నల్లని ఉడతని చూసి ఉండొచ్చు. పైనుంచి కింద దాకా ఒకటే రంగు, అదే నలుపులో మాత్రమే ఉండే ఈ ఉడత ఉత్తర అమెరికాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. యూరోపియన్లు అమెరికాకు వచ్చినప్పుడు వాటితో పాటు ఈ ఉడతను కూడా తీసుకొచ్చారు. అందుకే యూకేలో కూడా ఎక్కువగా కనబడుతుంది. అయితే వీటి సంఖ్య చాలా పరిమితంగానే ఉంటుంది. 10,000 మామూలు ఉడతల్లో ఇలా ఒక్కటి మాత్రమే ఉంటుంది. ఇక్కడ మరొక విషయం కూడా చెప్పాలి. 2 మామూలు ఉడతలు ఒక నల్ల ఉడతకి జన్మనివ్వలేవు. ఖచ్చితంగా ఒక నల్ల ఉడత ఉంటేనే ప్రత్యుత్పత్తి సాధ్యమవుతుంది. ఈ నలుపు రంగు వీటికి ఎంత వరమంటే చీకట్లో ఇవి ఎక్కడికైనా ఎగురుతూ వెళ్ళిపోగలవు. వాటికి కావలసిన ఆహారాన్ని తేలిగ్గా సంపాదించుకోగలవు. ఎవరికంటా పడకుండా, అంటే ఏ జంతువు కంట పడకుండా తిరిగి తన గమ్యస్థానానికి వచ్చేయగలవు. బ్లాక్ పెంగ్విన్. బ్లాక్ అండ్ వైట్లో ఉండే పెంగ్విన్ మీరు చూసే ఉంటారు, కానీ వీటి శరీరం మీద మాత్రం ఒక నల్ల డబ్బా ఆకారంలో ఉంటుంది. డబ్బా ఎందుకన్నామంటే ఇవి పెంగ్విన్స్ లాగా ఎగరలేవు. మామూలుగా మనం వైట్ షర్ట్ మీద నల్లకోటు వేసుకుంటే ఎలా ఉంటుందో అచ్చం ఈ పెంగ్విన్ కూడా అలాగే ఉంటుంది. కానీ పూర్తిగా నల్లగా ఉండే పెంగ్విన్స్ కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం కలక్కమానదు. వేలల్లో ఒకటిగా ఉండే ఈ పక్షిని ఒక ఫోటోగ్రాఫర్ తన ఫోటోలో బంధించాడు. ఆ ఫోటోగ్రాఫర్ పేరు ఆండ్రూ ఈవాన్స్. 2010లో అంటార్కిటికాలో తీసిన ఫోటో ఇది. నేషనల్ జియోగ్రఫీ ఛానల్కి పనిచేస్తున్న సమయంలో ఈ విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. దాన్ని చూసిన శాస్త్రవేత్తలు చాలా ఆశ్చర్యపోయారు. దీనికి కారణం స్వల్ప జాతుల్లో జరిగే మ్యూటేషన్ అని వారు చెప్తారు. ఈ ఫోటోకి ముందు అసలు పూర్తిగా నల్లగా ఉన్న పెంగ్విన్ పక్షి ఉండదు అని అందరూ అభిప్రాయపడ్డారు. ఇది చూస్తే అనిపిస్తుంది ప్రపంచంలో ఇంకా మనకి తెలియని వింతలు ఎన్ని ఉన్నాయో అని. బ్లాక్ వోల్ఫ్. నార్త్ అమెరికాలో కనిపించే ఈ తోడేల్ని చూడండి. మామూలుగానే తోడేలు చాలా భయంకరమైన జంతువు. ఇంకా దాని రంగు నలుపు కూడా అని చెప్తే ఇంకా భయంకరంగా అనిపిస్తుంది. మామూలుగా తోడేళ్లు వివిధ రంగుల్లో ఉంటాయి, కానీ జీన్ మ్యూటేషన్ వల్ల తోడేళ్లు కొన్ని నలుపు రంగులో కూడా ఉంటాయి. ఈ జీన్ మ్యూటేషన్ నల్ల కుక్కల్లో కూడా కనబడుతుంది. కుక్కలు ఎలాగైతే నలుపు రంగులో ఉంటాయో తోడేళ్లు కూడా అలాగే అంత నలుపుగా ఉంటాయి. కాకపోతే కొంచెం తేడాగా ఉంటుంది. కుక్కలకు ఆ నలుపు రంగు వాటి జీవితాంతం ఉంటుంది, కానీ తోడేళ్లకు మాత్రం వాటి వయస్సు పెరిగే కొద్దీ ఆ నలుపు ఊదా రంగులోకి మారుతుంది. ఇక అప్పుడు ఇది మామూలు తోడేళ్లాగే కనిపిస్తుంది. చలిగా ఉన్న ప్రదేశాల్లో ఈ నలుపు రంగు దాని శరీరానికి వేడిని కలిగించడంలో ఉపయోగపడుతుంది. బ్లాక్ జీబ్రా. మామూలుగా జీబ్రా శరీరంపై నలుపు తెలుపు రంగులో ఉండే గీతలుంటాయి. పూర్తిగా నల్లగా ఉన్న జీబ్రా చాలా అరుదు. నమీబియాలోని ఇతోషా నేషనల్ పార్క్లో ఈ జీబ్రాని మనం చూడొచ్చు. దీన్ని చూస్తే కొంచెం గాడిదలాగా అనిపిస్తుంది, రెండింటికి పెద్ద తేడా కనిపించదు. జీబ్రా అంటే నమ్మడం కూడా కొంచెం కష్టమే. ముఖం తప్ప మిగతా శరీరం అంతా నలుపుగానే ఉంటుంది. దీనికి కూడా కారణం జీన్ మ్యూటేషన్. కాకపోతే ఈ రంగు విషయంలో తప్ప మిగిలిన జీబ్రాలతో ఇది సమానంగానే ఉంటుంది, వాటిలాగే ప్రవర్తిస్తుంది. బ్లాక్ బాన్ ఔల్. ఇక ఇప్పుడు ఒక పక్షి గురించి మాట్లాడుకుందాం. ఈ బ్లాక్ ఔల్ శరీరం కొంచెం తేలిగ్గా ఉంటుంది, అంత బరువు ఉండదు. రాత్రి సమయాల్లో తెల్లగా కనబడుతుంది. గుడ్లగూబలు సాధారణంగా రాత్రిపూట మాత్రమే ఆహారం కోసం బయలుదేరుతాయి అన్న విషయం మనందరికీ తెలుసు. కానీ ఈ గుడ్లగూబ తెలుపు రంగులో ఉండటం వల్ల చీకట్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఈ వీడియోలో ముందు నుంచి చెప్పుకున్నట్టుగా మెలనిన్ దీనికి కారణం. జీన్ మ్యూటేషన్ వల్ల కొన్ని గుడ్లగూబలు డార్క్ బ్రౌన్, బ్లాక్, డార్క్ గ్రే రంగులో కూడా కనబడతాయి. ఈ రంగు వీటికి వరం అని చెప్పలేం, శాపము అని చెప్పలేం. అంటే వాటి తోబుటూరుతో పోలిస్తే ఇది చాలా భిన్నంగా కనబడుతుంది. అందుకే వీటి తల్లి వీటిని పెంచడానికి ఇష్టపడదు, పుట్టగానే చంపేయాలని ప్రయత్నిస్తుంది. పాలన కూడా చాలా కష్టం. ఈ నలుపు రంగు గుడ్లగూపలు చాలా వరకు పుట్టిన వెంటనే లేదా చిన్నతనంలోనే చనిపోతాయి. బ్లాక్ యూరోపియన్ ర్యాబిట్. మనం తెల్ల కుందేళ్లను అయితే చాలా చూసే ఉంటాం, కానీ నలుపు రంగులో కూడా కుందేళ్లు ఉంటాయని మీకు తెలుసా? తెలుపువి ఎంత అందంగా ఉంటాయో నలుపువి కూడా అంతే అందంగా కనబడతాయి. చాలా చూడముచ్చటగా ఉంటాయి. మొదట్లో కేవలం యూరోపియన్ దేశాల్లో మాత్రమే కనిపించేవి, కానీ రాను రాను ప్రపంచంలోని మిగతా దేశాల్లో కూడా వీటి సంఖ్య పెరిగింది. ఏషియా, అంటార్కిటికా మినహా మిగతా అన్ని ప్రదేశాల్లో ఈ కుందేళ్లను చూడొచ్చు. సాధారణంగా కుందేల్ని ఇంట్లో పెంపుడు జంతువుగా కూడా పెంచుకునేవాళ్ళు చాలామందే ఉంటారు. ఈ నలుపు రంగు కుందేల్ని చూడండి ఎంత చక్కగా ఉందో. ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు వీటిని పెంచుకోవడానికి? తెల్ల కుందేళ్లతో పాటు నల్ల కుందేళ్లను కూడా ఇప్పుడు చాలామంది పెంపుడు జంతువుగా పెంచుకుంటున్నారు. దీని రంగుకు కారణం కూడా జీన్ మ్యూటేషన్. ఇంట్లోనే చిన్న చిన్న గార్డెన్స్లో మామూలు ఆహారం పెట్టొచ్చు. బ్లాక్ బగ్. మీకు తెలుసా మన దేశంలో నల్ల జింకలకి ఎంత క్రేజ్ ఉందో? సినిమా హీరోలతో సమానంగా దానికి క్రేజ్ ఉంది అంటే నమ్ముతారా?
ఈ నల్ల జింకని కృష్ణ జింకలు, కృష్ణ హరిణలు అని కూడా అంటారు. ఇండియన్ యాంటిలోప్ అని పిలుస్తారు. మన దేశంలో చాలా వరకు పూర్తిగా నల్లగా ఉండవు. అంతేకాదు వీటి సంఖ్య కూడా చాలా తక్కువ. మన దేశంలోనే కాకుండా మన పొరుగు దేశాల్లో కూడా ఇవి కనిపిస్తాయి. అయితే బంగ్లాదేశ్లో వీటి సంఖ్య చాలా ఎక్కువ అని చెప్పాలి. మైదానాల్లో చిన్న చిన్న అడవుల్లోనూ వీటిని మనం చూడవచ్చు. నీరు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఇవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. నీటి కోసం ఆరాటపడతాయి. ప్రపంచంలో కనిపించే తెల్ల జింకల కన్నా ఈ నల్ల హిరణాలు చాలా అరుదు. చూసారా, ఇలాంటి వింతలు మన ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో. మనం చూడని ఎన్నో జంతువుల గురించి, ఎన్నో పక్షుల గురించి మీకు తెలియచేయాలని మా ఉద్దేశం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్నివి కావాలంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి.